అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు ఒక వెరైటీ ఇన్సెక్ట్ గురించి ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది దీని గురించి చెప్తున్నాను మీకు చూడండి ఏంటంటే ఇది గొల్లభామ అంటారండి మనము ఇంగ్లీష్లో ఏమంటాము ప్రేయింగ్ మ్యాంటిస్ ఓకే మ్యాంటిస్ ప్రేయింగ్ మ్యాంటిస్ గార్డెన్కి ఎంతో హెల్ప్ చేసే ప్రాణి అండి తన పాప మీద వచ్చిన లెగ్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కింద పడింది ఇప్పుడు చూశాను నేను దీంట్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయండి స్పీషీస్ అలాగే థర్టీ త్రీ ఫ్యామిలీస్ అతి పెద్ద ఫ్యామిలీ అది మ్యాంటీడే ఫ్యామిలీ తర్వాత ఇది యూజువల్లీగా మన మన మనతోని అవాయిడ్ చేస్తుంది కాంటాక్ట్ దూరమే ఉంటుంది యాక్చువల్గా ఇదేం రాదు కానీ బై ఛాన్స్ దగ్గరకు వస్తే మాత్రం కాటేస్తుందండి జాగ్రత్త నాన్ పాయిజనస్ కానీ ఇది బయట అండ్ ఇరిటేటింగ్ ఉంటుంది తర్వాత ఫేమస్ ఫర్ ఫోర్ లెగ్స్ అండి ఈ ఫోర్ లెగ్స్ రెండు ముందర చూసారు కదా పాకుతుంది దీంతో ఇది ఒక ఏదైనా ప్రేమ్ కాటు రెండు ముక్కలు చేసేంత శక్తి ఉంటుంది దీంట్లో తర్వాత వెరీ పవర్ఫుల్ హెడ్ టర్న్ వన్ ఎయిటీ డిగ్రీస్ చేయొచ్చేది ఫర్ ఎక్సలెంట్ విజన్ అండ్ హియరింగ్ అట్లా చేస్తుంది అనమాట అది తర్వాత దీన్ని ప్రేయింగ్ మ్యాంటిస్ ఎందుకంటారు దీన్ని రెండు ఫోర్ లెక్స్ కలిపితే ప్రేలింగ్ చేతులు జోడించినట్టు ప్రే చేసినట్టు ఉంటుంది అనమాట తర్వాత ఎంటైర్ వరల్డ్ లో అన్ని దేశాల్లో మంచిది అంటారు దీన్ని మంచి గుడ్ లక్ దీని వాడతారు ఇన్సెక్ట్ కనబడితే గుడ్ లక్ అంటారు అనమాట తర్వాత ముఖ్యంగా మన గార్డెనర్స్ చాలా హెల్ప్ఫుల్ ఇన్సెక్ట్ అండి ఇది ఇది చాలా హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ మన ప్లాంట్స్కి ఏవైతే హార్మ్ఫుల్ ఉంటే అన్ని తినేస్తుంది ఇది మోత్స్ మస్కిటోస్ క్యా కాక్రోచెస్ తర్వాత ఫ్లైస్ ముఖ్యంగా యాఫిడ్స్ ఇది కూడా తినేస్తుంది అండి యాఫిడ్ తినేస్తుంది ఈ విధంగా మన గార్డెన్స్లో హెల్ప్ చేస్తుంది చాలా అందుకే గుడ్ లక్ అలాగే గార్డెన్ మంచిది జస్ట్ ఇంట్లోకి ఇప్పుడు వచ్చిందని చెప్పేసి ఒక చిన్న వీడియో చేశాను ఎలా ఉందో చూసి చెప్పండి